రైతు సోదరులందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు స్ఫూర్తి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ తోట చూడండి, చాలా వరకు డ్యామేజ్ అయింది ఇంతకుముందైతే, ఒక 1.5 మంత్ కింద. సో వదిలేసి మొక్కలు వేద్దాం అనుకునే పరిస్థితిలో ఉండేది. సో టోటల్గా త్రిప్స్ నల్ల తామర పురుగుతోటి తోటంతా కూడా చిలుం పట్టిన విధంగా మనకు కనిపించేది. సో ఇప్పుడు ప్రతి ఏదైతే ఫ్లవరింగ్ కావచ్చు, ప్రతి ఆకు కూడా నీట్గా రావడం జరుగుతుంది. సో చూడండి, తోట మొత్తం కూడా ఒక మల్లెపూ పందిరిలాగా మనకు కనిపించడం జరుగుతుంది. ఓకే, సో చాలా క్లియర్గా తోట అనేది రావడం జరిగింది. అండ్ ప్రతి పూత కావచ్చు, ప్రతి ఆకు కూడా నీట్గా రావడంతో పాటు సో క్రాప్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా స్టార్ట్ అవుతుంది. సో దగ్గర దగ్గర పూత అండ్ దగ్గర దగ్గర కాతతో మనకు చాలా ఎక్స్ట్రాడినరీగా రావడం జరిగింది. సో చూడండి, సో ప్రతి ఆకు కూడా, ప్రతి ఫ్లవరింగ్ అయితే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా రావడం జరిగింది. అండ్ ఫస్ట్ క్రాప్ ఏదైతే ఉందో అది కూడా మనకు కనిపిస్తుంది పండు. ఓకే, ఇదంతా కూడా ఏదైతే ఉందో ఇది సెకండ్ క్రాప్. సో ఇది అయిపోయిన తర్వాత మనకు థర్డ్ స్టెప్ కూడా రావడం జరుగుతుంది. ఇదే విధంగా హెల్తీగా కాపాడుకుంటే ఇంత మంచిగా రావడానికి కారణం ఏంటిది, ఏ మందులు స్ప్రే చేశారు అవన్నీ కూడా మనం మన యొక్క యువ రైతు బాలు నాయక్ సో అడిగి తెలుసుకుందాం. యా నమస్తే. నమస్తే అండి, నా పేరు బాలు, నేను మండలం నెక్కొండ మండలం నుండి మాట్లాడుతున్నా, తెలంగాణ. ఇప్పుడు మేము ఇది వదిలేద్దాం అనుకున్నాం, ఈ తోట వదిలేసి మందులు కొన్ని ట్రై చేసి చూద్దామనే ఉద్దేశంతో కొన్ని మందులు తెచ్చి కొట్టాను. ఏ మందులు స్ప్రే చేశారు మీరు రీసెంట్గా? పెగాసిస్ అనే మందు, ఇది ఫ్యాంటాక్ అని మన గ్రోమర్లో దొరుకుతుంది. ఓకే, ఈ మందు కొట్టడం వల్ల ఫ్లవరింగ్ కానీ ఎగురు కానీ మంచిగా వచ్చింది. ఓకే, రావడం వల్ల ఈ తోట అనేది ఇట్లా ఉన్నది. ఓకే, దాని తర్వాత వారం తర్వాత మళ్ళీ ఇంకో మందు కొట్టాను. ఓకే, ఈ హైఫై అనే మందు, ఇది చాలా మంచి పనిచేసింది, ఎగురు రావడం కానీ. ఇదేంటిది, బయో? బయో నానా, ఇది బయో. ఓకే ఓకే, అస్త్ర అగ్రిటెక్ వాళ్ళది, బయో ప్రొడక్ట్. బయో ప్రొడక్ట్ ఆర్గానిక్. ఓకే, ఇది కూడా చాలా పనిచేసింది. ఇప్పుడు ఫ్లవరింగ్ బాగుంది. ఇప్పుడు మరో మందు కొట్టాలనుకుంటున్నాను. ఏం ఏం స్ప్రే చేయాలనుకుంటున్నాను నెక్స్ట్? ఇప్పుడు ట్రెజర్ అనే మందు కొట్టాలనుకుంటున్నాను. పూత అంతా ఆగాలి, ఇంకోటి ఎన్పికే వాడి ఈ పూత అంతా నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఓకే ఓకే అండి, సో మీరు ఇదే విధంగా కనుక దీన్ని కంటిన్యూ చేస్తే ఈ ప్రతి పూత కూడా మీకు కాయగా మారడానికి 100% ఛాన్స్ అనేది ఉంది. మంచి దిగుబడితో పాటు మంచి రిజల్ట్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో దాని తర్వాత మనం కూడా మనం ఇదే విధంగా కంటిన్యూ చేస్తే థర్డ్ స్టెప్ కూడా రావడం జరుగుతుంది. పైన ఏదైతే స్ప్రేస్ ఉన్నాయో అవన్నీ కూడా టైంకి ఇవ్వడం ద్వారా సో మంచి రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ తోట హైట్ కూడా బాగా పెరిగింది. అండ్ సో దగ్గర దగ్గర పూత కాతతో చాలా ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్ఫూర్తి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. సో మీ యొక్క సపోర్ట్ ఇదే విధంగా ఉండాలి. సో దీంతో మాకు మంచి వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ టు ఆల్.